కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజ్ దానికి సంబంధించిన ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, తద్వారా ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది అని ప్రభుత్వం దృష్టికి రావడం, అదేవిధంగా ఇంజనీర్లు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చిన మీదట రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఒక అవకాశంగా తీసుకొని, దాన్ని ఒక ఆసరగా తీసుకొని భారత రాష్ట్ర సమితి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన స్థాయిలో రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. మేడిగడ్డ బరాజుకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి, ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డను పరిశీలించి గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా పటిష్టంగా ఉన్నాయి, అవన్నీ కూడా రాష్ట్రానికి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది, దీన్ని వాస్తవాలేంటో ప్రజలకు వివరించి చెప్పాలన్నప్పుడు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగుపైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము వాస్తవాలు చెప్పడానికి బయలుదేరినప్పుడే పోటీ యాత్రలు మీరు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన నల్గొండ యాత్ర పెట్టుకున్నప్పుడు మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అంటే ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు ఈ పర్యటన సందర్భంగా అన్ని విషయాలు వివరించి చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే, ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం, ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని
గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. చూడండి, బ్యారేజ్లు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌజ్లు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్, ప్రెజర్ మెయిన్స్, స్టోరేజ్, అదేవిధంగా 141 TMCల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడము, 240 TMCల నీటి వినియోగం, ఇన్ని కాంపనెంట్స్లలో పైనున్న ఫస్ట్ 3 బ్యారేజ్లలో మేడిగడ్డ ఒక్క కాంపనెంట్ మాత్రమే. నెక్స్ట్, ప్రాణహిత చేయల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ గల కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటి మాటికి తమిళ గట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉన్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నట్లయితే బాగుండేది. రీడిజైనింగ్ ద్వారా ఖర్చు పెరిగింది, రీడిజైనింగ్ ద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరగబోతున్నది. కాబట్టి ఇది అన్వయాబుల్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రీడిజైనింగ్ గల కారణాలు ఏంటో ఒకసారి మీరు చూడండి. తుమ్మిడిగట్టి బ్యారేజ్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది. చాప్రాల్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు వచ్చే అవకాశం లేదు. రెండు, తుమ్మిడిగట్టు వద్ద ప్రతిపాదించిన ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3780 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ముంపు లేకుండా ఉండాలి అంటే మన FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి కట్టుకోవాలని చెప్పి మహారాష్ట్ర చెప్తున్నది. దాని వలన 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో FRL 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్టు తేలడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిగట్టు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన 2007లో చేసింది. 2007లో తుమ్మిడిగట్టు దగ్గర అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఆ 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ రకమైన అనుమతులను పొందలేకపోయారు, ప్రయత్నం చేయలేకపోయారు. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్కి ఇంకా రెండవ కారణం ఏంటంటే నీటి లభ్యత. తుమ్మిడిగట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిగట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. మీరు ఏదైతే దాదాపు 16 లక్షల ఎకరాలకు తుమ్మిడిగట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇవ్వాలనుకుంటున్నారో, దానికి ఆ 16 లక్షల ఎకరాలను సాగు చేయడానికి సరిపోయే నీళ్లు తుమ్మిడిగట్టి దగ్గర లభ్యం కావు, కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద
284 టీఎంసీలో నీటి లభ్యత ఉందని గుర్తించడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి రావడం గల కారణం ఏంటి అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ప్రాణహితకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనం ఈ బ్యారేజ్ నిర్మాణం మేడిగడ్డ బ్యారేజ్ చేపట్టినాం కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. మూడవది, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యము తగినంతగా లేదని. కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జలసంఘం సూచనలు చేయడం జరిగింది. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యము పెంపు, కొత్త నిర్మాణం వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యము 16.43 టీఎంసీల నుండి 141 టీఎంసీలకు పెరగడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టును 2 భాగాలుగా చేసి, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా మొదటి దాన్ని తుమ్మిడిహట్టిని యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా దానికి నామకరణం చేసి 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 200,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అది సరిగా కనిపించడం లేదా, అది లేకుంటే అటు కిందికి రానని లేకుంటే చాలా క్రాస్ పెట్టారా మీరు లేవు అసలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజ్ల అన్నారం సుందిల్లో నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16,00,000 ఎకరాలకు బదులుగా 19.63 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం, ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్, సింగూరు, వరద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18,82,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తము 38,45,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2 ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, అయితే దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి ముందు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, తుమ్మల నాగేశ్వరరావుతో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ విస్తృతంగా పర్యటించి అందరి యొక్క నిపుణుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఇంజనీర్ల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వాళ్ళు ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్లో వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ రివర్ ప్రాణహిత ఎట్ తుమ్మిడిహట్టి విత్ ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ 148 టు ఇరిగేట్ 2,00,000 ఎకర్స్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఫస్ట్ పార్ట్. రెండవది, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ రివర్ గోదావరి బిలో కాన్ఫ్లుయెన్స్, అంటే ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఇట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 మోర్ బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎట్ అన్నారం అండ్ సుందిల్లా టు కన్వే ది వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు ఎల్లంపల్లి బై లిఫ్ట్స్. 4, ద ప్రాజెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్మానేర్ అండ్ బియాండ్ మిడ్మానేర్ ఈజ్ సూటబుల్లీ మాడిఫైడ్ టు క్యారీ అబౌట్ 2 టీఎంసీ పర్ డే అండ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో ప్రపోజ్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 11.43 టీఎంసీ టు 187.4 టీఎంసీ ఇన్వాల్వింగ్ 22 నెంబర్స్ ఆఫ్ రిజర్వాయర్స్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది కమాండ్. ఇది
క్యాబినెట్ సబ్ కమిటీ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్, దానికి హరీష్ రావు గారు నేతృత్వం వహించారు. అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్, బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నేను ఇంతకుముందే చెప్పాను, సవాళ్ళు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది ఇంతకుముందే కేంద్ర జలవనరుల సంఘం ఏ రకమైన నివేదిక మనకిచ్చింది,